హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 18x25 వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గురించి అయితే తెలుసుకుందామండి. ఇక్కడ 20 అని రాశాను, బై మిస్టేక్ పడింది, అదైతే 25 అనమాట. హౌస్ ప్లాన్ అనేది చూడండి, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఓపెన్ కిచెన్ అయితే ఉంటుందండి ఈ హౌస్ ప్లాన్కి. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ అనేది ఇటు నుంచి ఉంటుందండి. స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇది మొత్తం పార్కింగ్ వస్తుందన్నమాట. ఈ పార్కింగ్ పక్కనే చూసుకున్నట్లయితే పైకి వెళ్తానే స్టెప్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 5x9 సైజులో స్టెప్స్ అనేవి ఇక్కడ ఇచ్చామన్నమాట. మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇటు నుంచి ఉంటుందండి హౌస్లోకి. మెయిన్ ఎంట్రన్స్ లోన్కి వచ్చినట్లయితే ఇది మొత్తం మీకు హాల్ అనేది రావడం జరుగుతుందండి. ఈ హాల్ సైజు వచ్చేసి 6 అడుగులు వెడల్పుతోటి 13 అడుగులు పొడవుతోటి హాల్ అనేది డిజైన్ చేసుకోవడం జరిగింది. ఈ హాల్లోనే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ డోర్ అయితే ఇచ్చామండి. డోర్ లోంచి వచ్చినట్లయితే ఇది మొత్తం మీకు బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. 10x9 పొడవుతోటి 10 అడుగులు వెడల్పుతోటి ఈ బెడ్రూమ్ అనేది మీకు ఇక్కడ డిజైన్ చేసుకోవడం జరిగింది. ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ అనేది వస్తుందండి. ఇక్కడ నుంచి వస్తే ఇది మొత్తం మీకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ బాత్రూమ్ సైజ్ వచ్చేసి 10 అడుగులు వెడల్పు అయితే ఉంటుందండి. 3 అడుగులు పొడవుతోటి బాత్రూమ్ అనేది డిజైన్ చేసుకోవడం జరిగింది, అటాచ్డ్ బాత్రూమ్. అలాగే మీకు ఇది మొత్తం కూడా ఓపెన్ కిచెన్ కింద యూస్ చేసుకోవచ్చు అండి. ఇది మొత్తం ఓపెన్ కిచెన్ అనమాట. ఓపెన్ కిచెన్ వచ్చేసి సైజ్ వచ్చేసి మీకు 16.4 వెడల్పు ఉంటుంది. అదేవిధంగా 6 అడుగులు పొడవుతోటి ఓపెన్ కిచెన్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు గమనించవచ్చు టోటల్గా హౌస్ ప్లాన్ అయితే ఇదండి. ఈ హౌస్ ప్లాన్కి మీకు ఓపెన్ కిచెన్ వద్దు, మాకు సపరేట్ కావాలనుకుంటే ఇక్కడ ఒక వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ వాల్ అనేది పెట్టుకొని ఇక్కడ ఒక ఆర్చి అనేది డిజైన్ చేసుకున్నట్లయితే ఇది డైనింగ్ కింద, ఇది డైనింగ్ ఏరియా కింద యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీరు కిచెన్ కింద అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. టోటల్గా హౌస్ ప్లాన్ అయితే ఇది. ఈ ప్లాన్కి వచ్చేసి మనకి డోర్లు వచ్చేసి 4 డోర్లు అయితే తీసుకోవడం జరిగింది. అలాగే విండోస్ కూడా 4 విండోస్ అయితే మనకి తీసుకోవడం జరిగింది అనమాట టోటల్ హౌస్ ప్లాన్కి. ఈ ప్లాన్ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని ప్లాన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి.